మర్చిపోతారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఒకే ఎవరైనా గానీ దిశ యాప్ ని జెంట్స్ కూడా, ఈవెన్ జెంట్స్ కూడా ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు, ఏదైనా క్యాష్ తీసుకెళ్తా ఉంటారు, దానికి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేదంత కూడా ఉండదు. కాబట్టి మీలో ఎవరైనా సరే, మన మహిళా పోలీసులు అన్నారు పిల్లలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సేఫ్ అండ్ సెక్యూరిటీ పోలీస్ యొక్క సర్వైలెన్స్ లోకి వచ్చేస్తారు. డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఓన్లీ డౌన్లోడ్ చేసి మనం లబ్ధి పొందున్నారు అని అంటే వాళ్ళు చెప్పలేకపోయినా మీరు నా దగ్గర ఉండి మీరు సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి నా పక్కన నిలబడండి. ఏ ప్రేమ్ కుమార్ కొంచెం గ్యాప్ ఏంటి ఆ పైన నిలబడతారు. నెక్స్ట్ ఎస్కే మాలిక్. విజయశాంతి. రజిత. వెంకయ్య. నాగల వెంకయ్య. వి బాబు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి నాడు నేడు అనే పథకం పెట్టి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తూ ప్రైవేట్ స్కూల్స్ వైపు పసిబిడ్డలు కన్నెత్తి చూడకూడదు, వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మనబడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులిచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని పక్కనున్నటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్యనే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మారుస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్ని కూడా రూపురేఖలు మార్చాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఈ పథకాన్ని తెలంగాణలో కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు పేద కుటుంబాల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు, చదువుకోవాలంటే ఆర్థికంగా డబ్బులు లేవు, ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరపున ఆదుకోవాలి. ఆ మంచి మనసున్న మహారాజే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు అనేక పథకాలతో విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పిస్తున్నటువంటి ఎవరైనా ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఉన్నారు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పి మనవి చేస్తా ఉన్నాను.